దేశవ్యాప్తంగా. ఇంకోటి ఏంటంటే నువ్వు ఇక్కడే పక్కనున్న తెలుగు వాడినే అంగీకరించాలి, ఆంధ్రుడినే అంగీకరించాలి. నిన్ను దేశమంతా ఎందుకు అంగీకరిస్తాయి? ప్రాక్టికల్ గా పక్కనున్న తెలుగు వాడే నీకు వద్దంటివి నువ్వు. ఒక విభేద రాజకీయం నువ్వు సృష్టించింది, విభేద రాజకీయం సృష్టించిన నిన్ను దేశమంతా ఎందుకు ఎత్తున పెట్టుకుంటది? మహారాష్ట్ర నిన్ను ఎందుకు రానియాలా? రాజస్థాన్ వాడు నిన్ను ఎందుకు రానియాలా? ఆంధ్ర నువ్వు ఎట్ట ఎదుగుతావు? ప్రాక్టికల్ గా ఇది అసాధ్యం అన్నది అప్పుడే చెప్పారు. కుమారస్వామి ఎవరు కలిసి అంటున్నారు కదా, కుమారస్వామి కలిసి ఈయన వెళ్ళారు, చాలా మంది వెళ్ళారు, కానీ అందరూ సపోర్ట్. కాకపోతే బేసిక్ గా అక్కడ ఈయన ఇచ్చే సంచులు తీసుకుని ఉంటారు వాళ్ళు, అంతే ఈయన డబ్బులు ఎత్తే తీసుకుంటారు. కానీ అంటే గెలుచుంటే ఇప్పుడు మళ్ళీ వేరే రకంగా ఉండేది, ఒకవేళ అధికారంలోకి వస్తే మళ్ళీ అధికారంలోకి పోవడానికి కారణం ఏంది? బీఆర్ఎస్. అవును అవును, ప్రజల్లో అహంకార పూరిత వ్యవహారం అన్నది నచ్చలేదు వాళ్ళకి. అంటే అహం పెరిగిపోయింది రెండోసారి గెలిపించేటప్పటికి, భారీ మెజార్టీ ఇచ్చేటప్పటికి అన్నట్టు. మొన్న 39 ఇచ్చినప్పుడు ఆగుండాలి, ఆలోచించి ఉండాలి, కానీ అదే ద్వారానే వాడుతున్నారు. ఇప్పుడు మన కేసీఆర్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఏం మాట్లాడుతున్నాడు? మళ్ళీ సన్నాసులు భాష వాడుతున్నాడు, మళ్ళీ లఫంగిలు వాడుతున్నాడు. ఇంక ఇప్పుడు అసలు ఏముంది బీజేపీ తెలుగు అంటే ఇదివరకు ఏంటంటే ఓట్లు తో పాటు సీట్లు కూడా వెలకే ఎక్కువ. ఒకసారి 9 వచ్చినాయి, అంతకుముందు 11 వచ్చినాయి, 2014 19 9 వచ్చినాయి. ఈ ట్రిప్ ఏ ఉందని అదే కదా అక్కడ.